Supatha TV ప్రేక్షకులకు నమస్కారం మన కావలి శాసన సభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో ఒక ముఖాముఖి ఓపెన్ టాక్ కావలి ప్రజల మనసులో ఉన్న అనేక అభిప్రాయాలు అయితేనే సందేహాలు అయితేనే అనుమానాలు అయితేనే విమర్శలు అయితేనే వాటన్నిటికీ ఈరోజు మనం ఎమ్మెల్యే గారి నోట స్వయంగా జవాబులు తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం ముందుగా తర్వాత పార్ట్ ఆఫ్ దిస్ మనకి ఇటీవల కాలంలో కావలి నియోజకవర్గం ఒక హాట్ టాపిక్ అయితే జరుగుతుంది యథాప్రకారంగా గతంలో సరే ప్రతిపక్షాల అవినీతి ఆరోపణలు విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే మీ పార్టీలో కూడా అంతర్గతంగా ఒక పెద్ద ప్రశ్న అయితే వెంటాడుతుంది కార్యకర్తలని నాయకులు సరే కొన్ని మీడియాలో కూడా కొన్ని కథనాలు కూడా వచ్చాయి మీరు దృష్టి కూడా వచ్చి చూసుంటారు మొన్నటి వరకు మీ పక్కనే ఉండి రామలక్ష్మణుల ఒక ఎక్స్పోజర్ తెచ్చుకొని అఫ్కోర్స్ అది మీకు తెలియజేశారో మీకు తెలియకుండా మీ పరోక్షంలో ఆ ప్రచారం చేశారో మరి మీ రైట్ హ్యాండ్ అని చెప్పొచ్చు మీ నేడ్ అని చెప్పొచ్చు మీ షాడో అని చెప్పొచ్చు మన్నిమేల సుకుమార్ రెడ్డి గారు ఎక్స్ఏఎంసీ చైర్మన్ వారి పరిస్థితి ఏంటి ప్రజల్లో అయితే కొన్ని అనుమానాలు ఉన్నాయి అది మీరు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారో లేదో తెలియదు వారికి మీకు మధ్య గ్యాప్ మీరు అవాయిడ్ చేస్తున్నారా మీ మధ్య పొరపంచాలు వచ్చాయా మీరే కావాలని పక్కన పెట్టారా దీనికి సూటిగా జవాబు చెప్పండి సి ఒకటి మామూలుగా రాజకీయాలు అన్నప్పుడు కొంతమంది యాక్టివ్గా పనిచేసేవాంటారు కొంతమంది అన్యాక్టివ్గా పనిచేసేవాంటారు ఈరోజు ఒక్కగానే కాదు ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉంటే నాకు సపోర్టుగా ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిగా ఉన్నాడంటే నాయకుగానే పోయి ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రి కావాలంటే జనము యొక్క ఆదరణ అనేది ముఖ్యం అదేవిధంగా కావగో ఈరోజు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచామంటే తప్పకుండా దీనికి సపోర్టు ప్రజాదరణ ఉంటేనే ఎవగైనా ఎమ్మెల్యే అవుతారు మేము అయితేనేమి అదేవిధంగా నాయకులు అయితేనేమి అది మేము అనుసరించే మార్గాలు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటాము ఏ విధంగా మా ప్రవర్తన అనేది ప్రజలకి నచ్చిందా లేదా దాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈరోజు గెలుపు ఓటము అనేవి తప్పకుండా నిర్ణయించేది ప్రజలు కాకపోతే దాన్ని ఆచరణగా పెట్టేది ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఒక్కటే అన్ని మనం చూసేటప్పుడు కొన్ని బాధ్యతలు అనేవి కొంతమందికి మేము అప్పచెప్పాల్సిన అవకాశం ఉంటుంది అవసరం ఉంటుంది అవకాశం కాదు అవసరం ఉంటుంది అది చేస్తాం ఎందుకంటే ఈరోజు కొండ పెట్టుకోకుంటే ఎత్తుకుందాం ఈరోజు నా పగ వేషణగో ఆ ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి కానీ ప్రతి ఒక్కటి నేను చేయగాను కదా దానికి అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేషన్ అంటే దానికి ఉత్సవ కమిటీ వేస్తాము ఈరోజు అక్కడ బాగోగు చూసుకునేది కావచ్చు డెకరేషన్ కావచ్చు అక్కడ పందిగ కావచ్చు లైటింగ్ కావచ్చు పుష్పాలంకరణ కావచ్చు అదేవిధంగా దేవుణ్ణి ప్రతిరోజు ఊరేగింపు తీసుకుని పోయి మళ్ళీ తీసుకొచ్చేది కావచ్చు ఇవన్నీ కూడా ఇన్ టైంగా జరిగేదానికి ఏ విధంగా చేయాలనేది ఇవన్నీ దానికి సంబంధించి మేము ఒక కమిటీ వేస్తాం ఈరోజు అదే చేశాను బోగోగు అక్కడ కొండ పెట్టుకుంటూ కమిటీ వేసాం కమిటీ వేసి ఎవరి బాధ్యత వాళ్ళకి అప్పచెప్తా వచ్చామన్నమాట సో వాళ్ళు ఆ పని చేస్తున్నారు అనేది అంత పగవేషించింది నేను చూస్తూ ఉంటాను ఒకవేళ ఏడైనా మిస్టేక్ జరుగుతుంటే ఇమీడియట్గా ఇంకో బ్యాచ్ని పంపించడం అక్కడ దాన్ని సరిదిద్దడం సుజావుగా జరుగుతూ ఉండగా ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా దర్శన భాగ్యం కలిగేది అదేవిధంగా రాజకీయ పార్టీ కావచ్చు పొలిటికల్ పార్టీ కావచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలోపేతం చేయాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా మేము ఉన్నాము మా కింద మండల అధ్యక్షులు ఉంటారు మండల అధ్యక్షుల కింద మండల కమిటీ ఉంటాయి మండల కమిటీ కింద ఈరోజు మన సచివాలయాలు ఉన్నాయి సచివాలయాలు వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్కి మళ్ళీ సపోర్ట్గా గృహ సాధువు పెట్టాము అంటే ఈ విధంగా ఒక బేస్ నుంచి పార్టీని బలోపేతం చేస్తూ నిర్మిస్తాం ఏదైనా ఒకసారి ఒక హౌస్ కట్టాలంటే హౌస్ టక్కన కట్టాము కదా ఫౌండేషన్ వేయగా కాలమ్స్ వేయగా బ్రిక్స్ పెట్టాగా ప్లాస్టింగ్ చేయగా పెయింటింగ్ పోయాగా అన్నీ చేస్తేనే ఒక గూడు ఒక హౌస్ అదేవిధంగా పార్టీగా ఒక పెద్ద ఉంటారు ముఖ్యమంత్రి ఉంటారు తర్వాత మేము ఉంటాం తర్వాత అదేవిధంగా కావగ నియోజకవర్గానికి వస్తే కొన్ని బాధ్యతలు అనేవి తప్పకుండా నా కింద ఉన్న నాయకుడికి మేము ఇవ్వాల్సిన పని ఉంటుంది అందుకు భాగంగా సుకుమార్ రెడ్డి కొంత యాక్టివ్గా ఉండేది చూస్తూ ఉండేది అదేవిధంగా మిగతా నాయకుడు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉండేది సో కాబట్టి ఈరోజు ఆయనకి కొన్ని బాధ్యతలు తప్పించడం కూడా జరిగింది ఎందుకంటే ఆయనకు కూడా బిజినెస్ ఆయన కొద్దిగా బిజీ అయిపోయినట్టున్నాడు అందుబాటులో ఉండటం లేదు కాబట్టి
కొంత పక్కనైతే పెట్టాం, దాంట్లో తప్పేం లేదు. ఇంకా ఉన్నా చేసేవాళ్ళు కదా, చాలా మంది ఉన్నారు. అట్లాగా సార్, మీరు ఎన్నికైన తర్వాత ఈ టర్మ్లో ఈ గత మూడేళ్ల కాలంలో కంప్లీట్గా నీ వ్యవస్థల మీద, నాయకుల మీద, పార్టీ మీద మొత్తం పెత్తనం అంతా కేంద్రీకృతం చేసి అతని చేతికి అప్పగించేశారనేసి అందరికీ తెలిసిందే. అఫ్కోర్స్ అది మీరు ఖండించవచ్చు, కానీ ఆయన చేతులకు వెళ్ళిన తర్వాత ఎంత డ్యామేజ్ జరిగింది, మీకు వ్యక్తిగతంగా జరిగింది, పార్టీకి వ్యక్తిగతంగా జరిగింది అనేది అందరికి కూడా తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు దాని నుంచి ప్రక్షాళన దిశగా మీరికై మీరు పక్కన పెట్టారా, ఆయన పక్క వెళ్ళిపోయారు. కొన్ని కొన్ని సమయాలు కొన్ని అతిక్రమిస్తే ఆటోమేటిక్గా ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఆ విధంగా కొంత అయితే జరిగింది, దాంట్లో డౌట్ ఏం లేదు. కొన్ని పరిణామాలు కొన్ని పరిణామాలు పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. నేను కూడా కొద్దిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పార్టీని బలోపేతం చేయగా మా నాయకుడిని అందరిని కూడా జాగ్రత్తగా పెద్దగా పంపే విధంగా మనం ఉండగా, ఈరోజు కొన్ని ఆయన బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆయన సొంత పనులు కావచ్చు, వాటి వల్ల ఆయన బిజీ అయిపోయి అందుబాటులో లేకపోవడం కావచ్చు, ఇటన్నిటి పోగా కొన్ని నియమ కఠిన నిర్ణయాలు కూడా నేను కూడా తీసుకున్నా. కొన్ని పక్కన పెట్టిన మాట అయితే వాస్తవమే, దాంట్లో డౌట్ ఏం లేదు చెప్పి ఇప్పుడు కొత్త కొత్తగా మొత్తం అది నాయకుడిని కూడా కొంతమందికి కొన్ని బాధ్యత అప్పచెప్తా ఉన్నాం. అంటే కొంత ప్రశాంతం అయితే జరిగింది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఆలస్యం కదా, ఆలస్యం అనేది ఏముంది, ఇంకా మాకేం ఇప్పుడేం ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయండి, ఇంకా మాకు 1.5 ఉంది. ఈరోజు మొత్తం డ్యామేజ్ ఏముంది, ఈరోజు ఒకటి ఇక్కడ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకం కూడా ఈరోజు నాయకుడి చేతులు ఏం లేదు. ప్రతి ఒక్క పథకం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా పెద్దగా పంపిస్తారు. ఏనండి పథకాలు, ఏనండి 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 పోతాయి. అదేవిధంగా మా కావలి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఏమైనా వర్క్స్ కావచ్చు అవి కావచ్చు డైరెక్ట్గా కాంట్రాక్టర్ వేస్తున్నారు, కాంట్రాక్టర్ చేస్తున్నారు. కాకపోతే కొంత వాటి అవి డీ అవుతున్నాయి, ఏదైనా ఎస్టిమేషన్స్ వాటి వల్ల ఏదైనా డీవియేషన్స్ వల్ల అవి జరుగుతూ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాయి. కానీ అవి కూడా కంపల్సరీగా 9 పెంటగోడ్డు ఒకటి, మన కరుగోగమ్మ బ్రిడ్జ్ ఒకటి నేను చెప్తున్నాను, కావలి ట్రంక్ రోడ్డు ఏదైతే పార్ట్ ఫస్ట్ పార్ట్ బేస్ ఫేస్ 1 బృందావనం కాగిటి ఇటు ముసలి దాకా ఇవన్నీ కూడా ఎలక్షన్స్ కాబట్టి కంప్లీట్ అయిపోతాయి. ఓకే, సో దాంట్లో ఏం లేదు. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాం, ఎక్కడ అభివృద్ధి ఆటంకాలు లేవు, ఏమి లేవు. కాబట్టి కొన్ని డెసిషన్స్ ఈ విధంగా నాయకుడి మీద వాళ్ళని కూడా యాక్టివ్ చేసిన బాధ్యత నా మీద ఉంది. అదే ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గంగా వైఎస్ఆర్సీపీని బలోపేతం చేసిన అవసరం నా మీద ఉంది. కాబట్టి ఎవరైతే బాధ్యత బాగా నిర్వహిస్తున్నారో వారికి కొంత అవకాశం ఇద్దామని కొంతమందిని పక్కన పెట్టడం జరిగింది. దాంట్లో అంత తప్పించి ఇంకేం లేదా సార్? ఇక్కడ స్టేట్ పాయింట్ ఒకటి సార్, ఇక్కడ మీరు కన్ఫ్యూషన్లో ఉన్నారో కన్ఫ్యూజన్లో ఉన్నారో నాకు అర్థం కాదు. కన్ఫ్యూషన్ అంటే మీరు జరిగిన దానికి పశ్చాత్తాపంతో ఇప్పుడు చర్యలు తీసుకోవడం, కన్ఫ్యూజన్ అంటే ఇంకా ఆయన విషయంలో ఒక సరైన నిర్ణయం తీసుకోలేకపోయిన ఒక డోలాయమైన పరిస్థితులు అయితే ఉన్నట్టున్నారు. ఎందుకంటే ఆయన ద్వారా మీకు ఎంత డ్యామేజ్ జరిగిందో ప్రజలందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ మీడియా, నాట్ ఓన్లీ మీడియా, ప్రజలు. తుమ్మలపేట రోడ్డు ఇంత ఆలస్యం అవడానికి కారణం కూడా ఆయనే అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. తర్వాత చాలా వరకు అభివృద్ధి పనులకి అడ్డం పడి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి అవినీతి పరంగా మీ మీద మచ్చపడడానికి కారణం కూడా సుకుమార్ రెడ్డి గారే అని ఒక స్పష్టంగా ప్రజలందరికీ తెలిసిన విషయం. అన్ని వ్యవస్థలను ఆయన గుప్పిట్లో పెట్టుకుని ఆయన నడిపించారని కూడా తెలుసు. ఇప్పుడు మీరు ఒక కన్ఫెషన్ స్టేజ్లో ఉండి జరిగిపోయిందని చెరిపేసి ఒక డస్టర్ తోటి మీరు కొత్త చరిత్ర రాసేదానికి సిద్ధంగా ఉన్నారా? ఒకటి, అన్నీ వచ్చి ఒక వ్యక్తి మీద వేయటం కరెక్ట్ కాదు, భావ్యం కాదు. ఎందుకంటే దాంట్లో ఒక ఏదైనా మిస్టేక్ జరిగింటే దాంట్లో నా పాత్ర కూడా తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఎందుకంటే కొన్ని నేను నమ్మి బాధ్యత ఇవ్వచ్చు, అతను సక్రమంగా నిర్వహించకపోవచ్చు, దానికి కారణం ఎవరు? నేనే. దాంట్లో డౌటే కాదు, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే స్టేట్ ఫార్వర్డ్ ఏదైనా తప్పు చేస్తుంటే నేను ఒప్పుకుంటాను. పరోక్షంగా మీదే బాధ్యత. సో కానీ దాన్ని రెక్టిఫై చేసుకొచ్చిన బాధ్యత కూడా నా మీద ఉంది. సో యువర్ రైట్ పాత్ర. సో దాన్ని రెక్టిఫై చేసి ఏ విధంగా నా ప్రజలకు మంచి చేయగా, ఏ విధంగా నా కాన్షియన్స్ని అభివృద్ధి చేయగా, ఒక మిస్టేక్ జరిగిందో వాడిని రెక్టిఫై చేసేసి ఏ విధంగా బాధ్యత ఆల్రెడీ చేపట్టేశాం. సో అందులో భాగంగా కొంతమంది నాయకుడిని పక్కన పెట్టచ్చు, కొంతమందిని మరి పైకి తీసుకోవచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది కామన్. ఎందుకంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే దట్ ఈస్ కామన్. కాబట్టి అందుకు భాగంగా ఈరోజు కొంతమందిని పక్కన పెట్టడం జరిగింది. అంతే తప్ప మొత్తం ఎత్తుకి అతని మీద వేయటమో, లేదా మొత్తం ఎత్తుకు నా మీద వేసుకోవటమో, లేదా ఇంకొక మీద వేసుకోవటమో అని కాదు. మొత్తం మీద తప్పు కొంత జరిగి ఉండొచ్చు, కానీ ఒక్కొక్క మీద అని కాదు, అదంటూ బాధ్యత నా మీద కూడా నేను వేసుకుంటాను, వాటిని రెక్టిఫై చేస్తాను. తప్పకుండా కావలి నియోజకవర్గానికి, కావలి నియోజకవర్గ ప్రజలకి మంచి అయితే తప్పకుండా జరుగుతుంది. ఈ రెక్టిఫికేషన్ డౌట్ ఏం లేదు. ఈ రెక్టిఫికేషన్ ప్రాసెస్లో అటు నుంచి ఆటంకాలు కూడా వస్తాయి కదా. ఆయన ఇంకా టిల్ నౌ ఇంకా కొంతమందిని ఆయన బెదిరిస్తున్నారని
నాకు మళ్ళీ పవర్ వస్తుందనేసి ఇంకో కొంతమంది చేత ఇంకో కొంతమందిని నా గుప్పిట్లో ఉండాలనేసి ప్రలోభపెడుతున్నారని కూడా తెలుస్తుంది. నేను చెప్పేది, నేను ఇందాక గడ చెప్పాను, ఏదైనా సరే నిర్ణయం చేసేది ప్రజలు. ఆయన గుప్పిట్లో ఉన్నాగానో ఇంకెవరు గుప్పిట్లో ఉన్నాగానో ఇదంతా కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పథకాలు ప్రజలకు ఏ విధంగా పోయినాయి, ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఇవన్నీ మేము గడపడకపోయినప్పుడు మేము చూస్తున్నాం. ఇక్కడ చేయాల్సిందిగా పని జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నాయకులు మేము కూడా తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండగా, ప్రజలకు మంచి కోరుకోగా, ప్రజలకు మంచి జరిగే విధంగా మేము కూడా చేయగా, దాంట్లో మా పాత్ర స్వల్పమే ఉండొచ్చు, కానీ మనం కూడా బాగాపోతే జనాలు రక్షించరు. అందులో భాగంగా ఈరోజు నేను చెప్పేది మగమగా చెప్తున్నాను, తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకునేదానికి ఏమైనా తప్పు జరిగి ఉంటే వాటిని రెక్టిఫై చేసేస్తాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. ఏవైతే వక్సన్ని పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ మధ్య నేను సీఎం గారితో ప్రత్యక్షంగా మీట్ అయ్యాను, అవన్నీ కూడా ఇన్ఫామ్ చేసింది. యాక్చువల్గా ఈ మంత్ 20th మనకి ఈ మంత్ 20th కాదు, ఫిబ్రవరి 20th సీఎం గారు కావాల్సింది. మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అనౌన్స్ చేయాలని అంత రిపోర్ట్స్ అన్ని కూడా ఇచ్చేసేసాం, కానీ అన్ఫార్చునేట్లీ ఎలక్షన్ కోడ్ కావడం దానివల్ల అవి చేయకపోవడం అయింది. బహుశా మార్చి ఆఫ్టర్ 20th ఆ ప్రోగ్రామ్ కూడా ఉండొచ్చు. మన కావకి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వగాకు కూడా ఇవ్వబోతా ఉన్నారు, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి దీంట్లో కొన్ని మిస్టేక్స్ ఏమైనా ఉంటే తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా రెక్టిఫై చేసి పార్టీని, పార్టీ నాయకుని, మా పార్టీ కార్యకర్తని అందరినీ కరెక్ట్గా అయినో మేము పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నా. అందుకే నేను ప్రత్యక్షంగా ఈరోజు జనాలతోటి కూడా డైరెక్ట్గా ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా సరే ఏ వార్డు అయినా సరే ఎక్కడైనా సరే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్పాను. ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాను, వాళ్ళ సమస్యని కూడా తెలుసుకుంటా ఉన్నాము. ఇమీడియట్గా మా కాడకు వస్తే ఒకటే పని అవుతుందా కాదా రెండే ఉంటాయి, నాంచుడిగాకి మా కాడ ఉండదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాం మేము ఏదైనా ఉంటే. కాబట్టి ఈరోజు ఎవరో ఒకరిని చూసి నా వెనక ఇంతమంది ఉన్నారు, నా వెనక ఎంతమంది ఉన్నారు, నా వెనక ఎంతమంది అనేది కాదు. ఈరోజు ఎవరు ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మేమంతా అఫ్కోర్స్ అధికారం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఒక వ్యక్తి పార్టీని ప్రభావితం చేయగలరు, ఏది ఇవ్వకేడా. కాబట్టి ఏదన్నా కూడా అధిష్టానం ఉంటుంది, ఇక్కడ మనం చేసే పనులన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నిత్యం వాళ్ళు పగవేషంగా జరుగుతూ ఉంటాయి, అధిష్టానాన్ని ఇక్కడ తెలుసు. కాబట్టి వాటిని సక్రమం చేసి తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు మీరు జరగాల్సిన ఆర్థిక నష్టం, పరపతి నష్టం కూడా చాలా జరిగిపోయింది కదా. ఆర్థిక నష్టం మాకేమి తగ్గుతుంది, మేమైనా ఏడైనా ఆర్థిక నష్టం అంటే మేమైనా ఏడైనా డిపెండ్ అయి ఉన్నామా, మాకేమైనా బిజినెస్ కాకుండా ఉన్నాయా, కాకుంటే ఏంది మాకు ఆర్థిక నష్టం ఏంది, మాకు ఆర్థిక నష్టం మాకేమి ఉండదు, మా బిజినెస్ మాకున్నాయి, మాకు బెంగుగా ఉన్నాయి, మా కొడుకు వచ్చున్నాడు ఇవో సంతోషంగా హ్యాపీగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, నాకు ఇప్పుడు నాకు ఏదైనా డబ్బు కావాలన్నా మా కొడుకు పంపిస్తాడు కావాల్సంతా, మాకేం అవసరం కూడా లేదు. ఇంకా చెప్పాలంటే నేనే ఇంకా మా కాలేజీకి స్కూల్స్ కోటికి అంతా నేనే ఇప్పుడు పెడతా ఉన్నాను, ఇప్పుడు ఇక్కడ పెడతా ఉన్నాను. తర్వాత ఇప్పుడు నెంబర్ 2 ఎవరుగా పోతారు, ఎవరైనా చేస్తారా, చేయాలనే ఆలోచన ఉందా మీ తర్వాత నెంబర్ 2? యాక్చువల్గా నేను ఎమ్మెల్యే, నాతో పాటు కలిసి పనిచేసేవంతా నెంబర్ 2సే కదా, మా ముఖ్య నాయకులు ఉంటారు అదంతా నెంబర్ 2నే ఉంటారు, ఏ ఒక్క వ్యక్తిను 2 అనో 1 అనే ఉండదు. ఇంకా మేమంతా ఒక కుటుంబం. అది ఒక బలహీనతగా చెప్పుకుంటారు సార్, మీరు నా భారాన్ని మోయలేక రిలాక్స్గా ఉండాలనేసి మీ భారాన్ని కోరిక అప్పచెప్పేసి అవన్నీ ఉండవు. ప్రతాప్ రెడ్డి చూస్తాడు, ఇంకా కావాలి కాన్స్టెన్సీ, ఏ సమస్య ఉన్నా కూడా డైరెక్ట్గా నేనే ఇన్వాల్వ్ అవుతాను, నేనే డైరెక్ట్గా ప్రజలకు అందుబాటులో ఉంటాను, ప్రతి ఒక్కటి నేనే చూసి వాళ్ళకి చేసే బాధ్యత నేనే తీసుకుంటాను ఇంక నుంచి. ఇంకా నెంబర్ 2 ఉండకూడదు. నెంబర్ 2 ఉండదు, ఇంకా నెంబర్ 1 అంతే. అందరు నెంబర్ 2, నెంబర్ 1 అంతే. తర్వాత ఇప్పుడు ఎలక్షన్ మోడ్లోకి వచ్చేస్తుంది, ఇంకా 1 ఇయర్, ఇంకా ఇంత నెల అయితే ఎలక్షన్ మోడ్. విష్ణువర్ధన్ రెడ్డి గారి గురించి చెప్తాను సార్, విష్ణువర్ధన్ రెడ్డి గారు విష్ణు శంకరరావు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు, మీ అభిప్రాయం చెప్తాను.